रेडी स्टडी वन टू थ्री टडाई आंध्र स्पेशल वेरी ओल्ड ट्रेडिशनल दिब्बरोट्टे शनिवार सायंकाल चाला मंदी इल्लल्लो कनिपिंचेदी इंतकु मुंदु इप्पुडु कादु ना चिन्नप्पुडु मा अम्मा चाला सार्लु चेस्तू उंडेवारु इवाल्टि मन रेसिपी दिब्बरोट्टे अदि एला चेसुकोवालो चूद्दामंडि हाय फ्रेंड्स ईजी वेज रेसिपीज़ की तिरिगी स्वागतम नेन चूपिंचबोये ई मेजरमेंट्स तोटी 8 मंदिकि सरिपड़ा दिब्बरोट्टे तयार अवुतुंदंडी मुंदरगा मिनपप्पु 2 कप्पुलु मिनपप्पु मल्ली नेन राइस कुकर मेजरमेंटे यूज चेस्तुन्नानंडी अदे कप्पुतो 2 कप्पुलु मिनपप्पु बागा कडिगी शुभ्रंगा कडिगेसुकोनि नानबेट्टुकोवालि ఒక 3-4 గంటల పాటు నానబెట్టుకోవాలండి మినపప్పు నానబెడుతున్నప్పుడే బియ్యం రవ్వ యూస్ చేస్తాం దీనికి 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం రవ్వ యూస్ చేస్తాను అంటే నేను ఇక్కడ 2 కప్పులు మినపప్పు తీసుకున్నాను కాబట్టి 4 కప్పులు బియ్యం రవ్వ యూస్ చేస్తున్నాను బియ్యం రవ్వ కూడా శుభ్రంగా కడిగేసేసుకొని ఇక్కడ ఒక చిన్న టిప్ అండి మినపప్పు వెట్ గ్రైండర్ లో గ్రైండ్ చేస్తున్నామా లేకపోతే మిక్సీలో గ్రైండ్ చేస్తున్నామా అనే దాన్ని బట్టి 1:2 రేషియో ఆర్ 1:1.5 రేషియో తీసుకోవాలండి మిక్సీలో అయితే 1.5 సరిపోతుంది వెట్ గ్రైండర్ అయితే 2 తీసుకోవాలి నేను వెట్ గ్రైండర్లో గ్రైండ్ చేస్తున్నాను కాబట్టి 1:2 రేషియోలో బియ్యం రవ్వ తీసుకున్నానండి ఇప్పుడు ఈ మినపప్పుని శుభ్రంగా వడకట్టేసి గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసేస్తానండి ఇది గ్రైండ్ అవడానికి నాకు 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ టైం పట్టింది నీళ్ళు ముందరే పోసేయకూడదండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి నీళ్ళు పోసేస్తే లూజ్గా అయిపోతుంది బాగుండదు అండ్ ఇంకో విషయం ఏంటంటే దిబ్బరొట్టెకి పిండి అస్సలు పులియకూడదండి పులిస్తే బాగుండదు నూనె లాగేసినట్టు అయిపోతుంది పిండి రుబ్బుకోవాలి రవ్వ కలుపుకోవాలి వెంటనే దిబ్బరొట్టె వేసేసుకోవాలండి అంతే చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అవసరమైనప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుంటూ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో నీళ్ళు పోసుకుంటూ మెత్తగా అయ్యేదాకా ఎక్కడ మినపప్పు పలుకు లేకుండా అయ్యేదాకా గ్రైండ్ చేసుకోవాలండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేదాకా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా పట్టుకుంటే మనకి ఎక్కడ పలుకు తగలకూడదు అంత మరీ లూజ్గాను అయిపోకూడదు అలానే గట్టిగాను ఉండకూడదు అలా ఇలా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు బాగా మెత్తగా మెదిగిపోయింది సో నేను ఇప్పుడు రాళ్ళు తీసేసి ఇందులో రవ్వ కలుపుతాను ఈ రాళ్ళకు ఉండే పిండి కూడా తీసేస్తానండి కాకపోతే చూపించనది ఈ బియ్యం రవ్వలో ఉండే నీరంతా కూడా ఒంపేసి బియ్యం రవ్వ అంతా కూడా ఈ పిండిలో కలిపేస్తానండి కలిపేసి దీన్ని శుభ్రంగా బాగా కలిపేసుకోవాలి మనం చేతితో కలుపుకుంటే పిండి అంతటికి రవ్వ కలిసిందా లేదా తెలుస్తుంది ముందరే గరిటెతో కలిపితే మనకి ఒక్కొక్కసారి తెలియదు అడుగున పిండి ఉండిపోతుంది పైన రవ్వ ఉండిపోతుంది అలా ఉండకుండా ఉండడం కోసం పైనుంచి కిందికి ఒకసారి రవ్వ అంతా కూడా చేతితో కలుపుకోవాలండి కలిపి ఇది బాగా కలిసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేయాలి ఇప్పుడు దీన్ని గరిటెతో కలిపితే బాగుంటుంది మొత్తం పై నుంచి కిందికి కింది నుంచి మీదికి ఒకసారి బాగా కలుపుకుంటే కన్సిస్టెన్సీ కూడా తెలుస్తుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి పిండి ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నె కానీ లేదా కుక్కర్ డోమ్ అయినా పర్వాలేదు తీసుకొని దానిలో ఒక 1/2 కప్ దాకా నూనె పోసుకొని బాగా వేడి చేయాలండి బాగా అంటే నూనె పొగలొచ్చేంత వేడి చేయాలి చేసి పిండంతా వేసేసుకోవాలి పిండంతా ఒకేసారి వేసేసుకోవచ్చండి లోతుగా ఉంటుంది కదా కుక్కర్ డోము సో పర్వాలేదు వేసేసి దాన్ని ఒకసారి కొంచెం సెటిల్ చేసి దానిలోకి ఒక గిన్నె మధ్యలోకి వేయాలి గిన్నె వేయడం వల్ల లోపలంతా కూడా కాలుతుంది అలా కాలడానికి కోసరంగా గిన్నె వేయిస్తారు ఈ గిన్నెని లోపల దాకా దించేసి కుక్కర్ మూత ఉంటుంది కదా మూతకి రబ్బర్ ఉంటుంది ఆ రబ్బర్ తీసేయాలి అదే గ్యాస్కెట్ అంటాం కదా అది తీసేసి కుక్కర్ మూతని రివర్స్లో పెట్టాలి స్టీమ్ రాకూడదండి స్టీమ్ రాకుండా ఉండేటట్టుగా రివర్స్లో పెట్టుకొని కాల్చుకోవాలి నాకు ఈ దిబ్బరొట్టె కాలడానికి 2 అవర్స్ టైం పట్టింది మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఒకసారి నైఫ్ పెట్టి తీస్తే క్లీన్గా క్లియర్గా వచ్చేస్తే కాలినట్టు
అండ్ ఫ్రెండ్స్, ఈ దిబ్బరొట్టని చిన్న బర్నర్ మీద లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చాలి. అప్పుడే లోపల దాకా కాలుతుంది. పూర్తిగా కాలింది అనిపించిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచి మూత తీసేసి ఉంచాలి. తర్వాత కుక్కర్కి సరిపడ, అదే మనం పెట్టుకున్న గిన్నెకి సరిపడ మూత తీసుకొని ఇలా రివర్స్ చేస్తే మొత్తం కాలితే ఇలా బయటకు వచ్చేస్తుందండి. ఎక్కడా డ్యామేజ్ అవ్వకుండా బయటకు వచ్చేస్తుంది. దీన్ని కట్ చేసుకొని వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, చల్లారాకైనా తినొచ్చు, ఆవకాయతో తినొచ్చు, లేదా మనకి నచ్చిన స్పైసీ పచ్చడితో తినొచ్చు. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, మరి బాయ్.